शुभोदय ना पेर जय पंटय्य अड्डुबंगे गर्ल्स हाई स्कूल तेलुगु उपाध्याय पनचे हाई पिल्ललु बागुन्नारा इप्रोज मन पदव तरगति तेलुगु प्रश्न पत्र 100 मार्कुलु गानु विश्लेषण तेलुसुकुंदाम इंतकु मुनुपु पदव तरगति परीक्षलो पेपर 1 पेपर 2 गा उंडेदि इप्पुडु दान्नि कुदिंचि ఒక పేపర్ 100 మార్కులుగా రాయాల్సిన అవసరం మీకు ఉంది ఆ పేపర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు సొంతంగా తెలుసుకుందాం ముఖ్యంగా 10వ తరగతి తెలుగు ప్రశ్న పత్రంలో 3 విభాగాలు ఉంటాయి మొదటి విభాగము అవగాహన ప్రతిస్పందన దానికి 32 మార్కులు రెండో విభాగము వ్యక్తీకరణ సృజనాత్మకత దానికి 36 మార్కులు అలాగే మూడో విభాగము భాషాంశాలు దానికి 32 మార్కులు ఉంటాయి మొత్తంగా 1వ ప్రశ్న నుండి 33వ ప్రశ్న వరకు 100 మార్కులు గాను పరీక్ష రాయాల్సిన అవసరం ఉంది ఆ ప్రశ్న పత్రం విశ్లేషణ ఎలా ఉంటదో మనం ఇప్పుడు సొంతంగా తెలుసుకుందాం విభాగం 1 అవగాహన ప్రతిస్పందనలో 1వ ప్రశ్న ప్రతిపదార్థం అలాగే 2వ ప్రశ్న పద్యపూర్ణ భావం 3వ ప్రశ్న రామాయణం సంఘటన క్రమం 4వ ప్రశ్న అపరిచిత గద్యం ఇక విభాగం 2 వ్యక్తీకరణ సృజనాత్మకతలో 5వ ప్రశ్న పద్య భాగములో కవి పరిచయం రాయాలి 6వ ప్రశ్న గద్య భాగములో ప్రక్య రాయాలి 7వ ప్రశ్న ఉపవాచకము పాత్ర స్వభావం అలాగే 8వ ప్రశ్న గద్య భాగములోనే వ్యాసవ ప్రశ్న రాయాలి 9వ ప్రశ్న ఉపవాసకంలోని వ్యాసరూప ప్రశ్న రాయాలి ఇక 10వ ప్రశ్న సృజనాత్మక ప్రశ్న ఉంటుంది లేక లేదా కరపత్రం రెండిట్లో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది విభాగం 3 భాషాంశాలు 32 మార్కులు గాను 11వ ప్రశ్న అలంకారం అలంకారాల్లో రెండు ఉంటాయి అందులో ఏదో ఒకటి రాయాలి అతి లఘు ప్రశ్న ఛందస్సు మనం రాయాలి ఇక 13వది అర్థాలు 2 మార్కులు అలాగే 14వ ప్రశ్న పర్యాయ పదాలు 2 మార్కులు అలాగే ప్రకృతి పదాలు 2 మార్కులు ఇక 16వ ప్రశ్న వికృతికి 2 మార్కులు ఉంటాయి 17వ ప్రశ్నకి సంధి ఇస్తే విడదీసి వ్రాయాలి 18వ ప్రశ్న సంధి ఇస్తారు సంధి కలపాలి రెండు పదాలని 19వ ప్రశ్న సంధిస్తాడు సంధి పేరు మాత్రం గుర్తించాలి ఇక 20వ ప్రశ్న సమాసం ఇస్తారు దానికి విగ్రహ వాక్యం రాయాలి 21వ ప్రశ్న సమాసం పేరు రాయాలి 22వ ప్రశ్న సమాసం ఇస్తారు ఆ సమాసంలో ఉన్నటువంటి ఉదాహరణ గుర్తించాలి లేకపోతే 23వది జాతీయం ఇస్తారు సొంత వాక్యంలో ఉన్నటువంటి జాతీయ పదాన్ని గుర్తించాలి అలాగే 24వ ప్రశ్న జాతీయంలో ఇచ్చిన జాతీయాల్లో సొంత వాక్యం రాయాల్సి ఉంటుంది 25వ ప్రశ్న జాతీయం అర్థం లేదా సందర్భం రాయాల్సి ఉంటుంది ఇక 26వ ప్రశ్న ఆధునిక వచనము దీనికి బహుళైచికం ఉంటుంది రెండిట్లో ఏదో ఒకటి రాయాలి అలాగే 27వ ప్రశ్న వ్యతిరేకార్థ వాక్యము రాయాల్సి ఉంటుంది 28వది వ్యతిరేక వాక్యము పదం గుర్తించాలి అందులో అలాగే 29వ ప్రశ్న కర్త్రీ వాక్యం ఇస్తే దానికి కర్మణి వాక్యంగా మార్చాలి ఇక 30వ ప్రశ్న కర్మణి వాక్యం ఇస్తే కర్త్రీ వాక్యము పూరించాలి కానీ ఇక 31వ ప్రశ్న వాక్య భేదం ఏ రకమైన వాక్యమో రాయాల్సి ఉంటుంది అలాగే 32వ ప్రశ్న ఏ రకమైన వాక్యమో రాయాలి చివరగా 33వ ప్రశ్న బహుళైచికము ఉంటుంది ఈ రెండింటి ఇస్తారు అందులో ఏదో ఒకటి గుర్తించాల్సిన అవసరం మనకి ఉంది ఈ విధంగా ప్రశ్న పత్రం అనేది మనము 1 నుండి 33 మార్కులు 33వ ప్రశ్న వరకు 100 మార్కులు పూరించాల్సిన అవసరం మనకి ఉంది అయితే ముఖ్యంగా ఈ 3వ విభాగములో ఉన్నటువంటి భాషాంశాలు మనకి చాలా సులభతరంగా ఉంటాయి ఇవన్నీ కానీ మనం చక్కగా పూరించుకుంటే మన తెలుగులో 10కి 10 పాయింట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి
मरी मीरंता कष्टपड़ एंतो इष्टपूर्वकंगा चदिवते मन तप्पकुंडा पदिकि पदि पाइंट्लु साधिंचगलमने नमकम नाकुंदि ओके धन्यवादम।